हेलो फ्रेंड्स वेलकम बैक टू अंजना थॉट्स एंड व्लॉग्स रोजे मी अंदर की अंदम क्रिस्टल इयर रिंग्स विधा तैयार चेयरने चूपा मरी इट इयर रिंग्स चाला मंदी कैजुअल ड्रेसेस की पेट्कुंटू उंटार कदंडी मरी इट इयर रिंग्स मीरे तैयार चेसुकुंटे एंतो चक्कगा उंटाई कदा मरी ए विधंगा तैयार चेयालनेदी इप्पुडु मीकु चूपिस्तानु सो मरी मेटीरियल्स ओकसारी मनं चूसेद्दां नेनैते ओक इयर रिंग चेसि पेट्टानंडी मीकु चूपिंचडं कोसं मरी इंको एक इयर रिंग चेसेदी मीकु इप्पुडु नेनु नेर्पिस्तानु ए विधंगा चेयालनि मेटीरियल्स अन्नी ओकसारी मीरु चूसेयंडी मीकु कावाल्सिन कलर मीरु तीसुकोवच्चु सो मरी एला स्टार्ट चेयालनेदी इप्पुडु मीकु चूपिस्तानु फर्स्ट मनमु 60 सेंटीमीटर्स वायर अनेदी आ वायर लेंथ अनेदी इंकोंचेम एक्स्ट्रा तीसुकुन्ना पर्लेदु कानी तक्कुवैते तीसुकोकूडदु 60 सेंटीमीटर्स मिनिमम अनेदी उंडाली सो फर्स्ट नेनु गोल्डन बीड अनेदी ఇన్సర్ట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ మీకు సబ్ టైటిల్స్ కూడా ఇచ్చానండి సో మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా మీరు అవి చదువుతూ కూడా చాలా నీట్ గా నేను స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఏం చేశానో మొత్తం నేను మెన్షన్ చేశాను అదే విధంగా మీరు కూడా చేయాలండి ఫస్ట్ అయితే గోల్డెన్ బీడ్ పెట్టాం కదా ఇంకా తర్వాత పర్పుల్ బీడ్ తీసుకోవాలి ఇంకొక ఎండ్ లో ఉంచి ఇలా రెండు ఇన్సర్ట్ చేశాక ఇంకొక సెకండ్ పర్పుల్ బీడ్ అనేది తీసుకుంటాం అదైతే మనము క్రాస్ గా మనం ఇన్సర్ట్ చేయాలంటే ఇటుపక్క ఎండ్ అటుపక్క ఎండ్ ఆఫ్ ద వైర్ రెండిటిని మనము ఆ బీడ్ లోకి లోపలికి పంపించాలండి దాన్నే నేను క్రాస్ అని ఇక్కడ మెన్షన్ చేశాను సో ప్రతి చోట నేను క్రాస్ అని మెన్షన్ చేసిన చోట అంతా మీరు రెండు వైర్స్ ని ఇన్సర్ట్ చేసి ఆ బీడ్ అనేది లోపలికి లాగాలండి అందుకే నేను క్రాస్ అని మెన్షన్ చేశాను చూస్తున్నారు కదండి సో మళ్ళీ ఇంకొక గోల్డెన్ బీడ్ అనేది మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో ఇన్సర్ట్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ క్రాస్ బీడ్ అనేది చేయాలి సో ఇదే విధంగా ఈ నాలుగు పర్పుల్ బీడ్స్ అనేవి మనము అదే ప్యాటర్న్ లో ఎక్కించాలండి మీరైతే ప్రొసీజర్ చూసారంటే కాస్త అబ్జర్వ్ చేశారంటే చాలు చక్కగా ఈ బీడెడ్ ఇయర్ రింగ్ అనేది చాలా చక్కగా మీరు సులువుగా తయారు చేసుకోవచ్చు सो ఈ విధంగా 4 పర్పుల్ బీడ్స్ పెట్టాలి ఇక 4 గోల్డెన్ గ్లాస్ బీడ్స్ కూడా పెట్టాలండి ఒక డయాగనల్ షేప్ లో మనకి వస్తుంది అంటే డయాగనల్ షేప్ అంటే ఇలా చూస్తే మనకి ఆ ఇయర్ రింగ్ డయాగనల్ షేప్ కదండి ఆ షేప్ లో మనము ఈ 4 పర్పుల్ క్రిస్టల్ బీడ్స్ అనేవి పెట్టాలి ఇక గోల్డెన్ రింగ్స్ కూడా ఇన్సర్ట్ చేయాలండి నేను మొత్తం ప్యాటర్న్ మీకు ఇక్కడ సబ్ టైటిల్స్ లో మెన్షన్ చేశాను కదా దాన్ని ఫాలో అవుతూ మీరు గాని సేమ్ అదే ప్రొసీజర్ లో చేశారంటే మీకు సులువుగా ఇయర్ రింగ్ అనేది తయారు చేయొచ్చు सो इक 4 पर्पल बीड्स मनमु इन्सर्ट चेसाक मनकी आ कनेक्टिविटी कोसमु ई पर्पल बीड वायर वच्ची इंकोक पर्पल बीड वायर लेकी पंपिंचालंडी अप्पुडे मनकी अवी कनेक्शन अनेदी लिंक अवुतायी लेदंटे मनकी अवी कनेक्शन उंडदु कदा सो अला मनमु चेयाली आ तर्वातने लास्ट गोल्डन बीड अनेदी मनमु క్రాస్ గా మనం వేసుకోవాలండి ఈసారి అయితే లాస్ట్ గోల్డెన్ బీడ్ క్రాస్ వస్తుంది సో ఈ క్రాస్ వచ్చిందంటే అటు వైర్ ఇటు వైర్ ఉంటుంది కదండి ఆ గ్లాస్ బీడ్ కి అంటే ఒక ఎండ్ లో ఒక వైర్ ఇంకొక ఎండ్ లో ఇంకొక వైర్ సో అంతటితో మనకి ఫ్రంట్ వ్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇక రెండు సైడ్ల వైర్ అనేది వస్తుంది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏ విధంగా అనేది చూడండి సో గోల్డెన్ బీడ్ కి రెండు వైర్లు ఉంటాయి కదా అటు ఇటు సో ఒక సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ మనము ఫస్ట్ ఏమో పర్పుల్ బీడ్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఇక ఇంకొక పర్పుల్ బీడ్ ని క్రాస్ గా ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇక రెండు పర్పుల్ బీడ్స్ అయితే అయిపోయాయి కదా ఆ రెండో బీడ్ అయ్యాక ఆ రెండో బీడ్ నుంచి వస్తుంది కదండి వైర్ ఆ రైట్ సైడ్ వైర్ అనేది మనము గోల్డెన్ బీడ్ లోపలికి పంపించాలి అప్పుడే మనము ఇంకొకసారి థర్డ్ పర్పుల్ బీడ్ అనేది ఇన్సర్ట్ చేయగలం సో గోల్డెన్ బీడ్ లోకి పంపించాక మళ్ళీ ఆ థర్డ్ పర్పుల్ బీడ్ ని మనము క్రాస్ గా వేసుకోవాలి ఇక మళ్ళీ క్రాస్ గా వేసుకున్నాక సేమ్ రిపీట్ చేయాలండి మళ్ళీ ఒక ఎండ్ ఆఫ్ ద వైర్ వచ్చి గోల్డెన్ బీడ్ లోకి పంపించాలి మళ్ళీ అక్కడ క్రాస్ గా పర్పుల్ బీడ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా 4 బీడ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి చూసారు కదండి చాలా సులువుగా చెప్తున్నా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సో గోల్డెన్ బీడ్ లోకి పంపించాకే మనము క్రాస్ పర్పుల్ బీడ్ అనేది వేసుకోవాలి సో అప్పుడు మనకి బ్యాక్ వ్యూ అనేది కూడా ఫ్రంట్ వ్యూ లాగానే డయాగనల్ షేప్ లో ఈ పర్పుల్ బీడ్స్ అనేవి అన్ని కనెక్ట్ అయిపోతాయి సో చాలా సులువుగా మీకు నేర్పిస్తున్నానండి ఈజీగా మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో మొత్తం ఫినిష్ అయ్యాక మనము ఇది పర్పుల్ బీడ్ అన్ని అయిపోయి కదండి సో ఫ్రంట్ వ్యూ బ్యాక్ వ్యూ అనేది అయిపోయింది కదా సో రెండు వైర్స్ మనము ఒకే చోటకి తీసుకొని రావాలి అలా తీసుకొచ్చాక మనము ఇక సెంటర్ లో బీడ్ అనేది వేసుకోవాలి కదా ఆ సెంటర్ లో బీడ్ వేసుకునే దానికి మనము ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ వైర్ ని సెంటర్ ఆఫ్ ద పాయింట్ కి మనము తెచ్చుకోవాలండి అంటే ఆ బీడ్స్ లోంచి తీసుకొని వెళ్లి ఆ సెంటర్ పాయింట్ కి తెచ్చుకొని అక్కడే మనము వైట్ షుగర్ బీడ్ అనేది వేసుకుంటామండి వైట్ కలర్ షుగర్ బీడ్ వేసుకుంటాము సో అలానే సేమ్ ప్రొసీజర్ లో
ఫ్రంట్ సైడ్ ఒక మిడిల్లో ఒక వైట్ బీడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా మిడిల్లో ఒక వైట్ బీడ్ అనేది వస్తుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇక మీరు ఆ సెంటర్కి వైర్ తెచ్చుకోవడం అది మీరు ఎలాగైనా తెచ్చుకోవచ్చు, కానీ సెంటర్కి అయితే రావాలండి. సో అటు సైడ్ ఇటు సైడ్ సెంటర్ బీడ్ని ఇన్సర్ట్ చేశాక మళ్ళీ ఆ రెండు వైర్స్ ఒకే చోటుకు వచ్చేలాగా మనం తెచ్చుకోవాలి. సో ఇక సెంటర్ అయితే మనకి బీడ్స్ అనేవి వచ్చాయి కదా. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే మల్టీ కలర్ బీడ్స్ అనేవి యూస్ చేయాలి. ఇవి ఎక్కడ యూస్ చేయాలంటే మనకి చుట్టూరి మనకి గోల్డెన్ బీడ్స్ అనేవి వచ్చాయి కదండి. ఆ గోల్డెన్ బీడ్స్ రెండు రెండు గోల్డెన్ బీడ్స్ మధ్యలో మనము ఒక మల్టీ కలర్ షుగర్ బీడ్ అనేది వేస్తాము. దానికోసమే మనము తీసుకున్నామండి, టోటల్గా 7 మల్టీ కలర్ బీడ్స్ తీసుకున్నాము. 4 మల్టీ కలర్ బీడ్స్ వచ్చి ఈ చుట్టూరి డయాగనల్ షేప్కి వచ్చేస్తాయి. అంటే ఈ గోల్డెన్ బీడ్స్ మధ్యలో 4 సైడ్స్ 4 అనేవి మనము ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇక మిగతా 3 అనేవి కింద హ్యాంగింగ్ లాగా మనకి యూజ్ అవుతాయి, అది ఎలాగనే తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే మనము రెండు రెండు గోల్డెన్ బీడ్స్ మధ్యలో ఆ మల్టీ కలర్ బీడ్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చూపిస్తున్నా నేను. ఇలాగా రౌండ్గా వేసాక మనము టైట్ అవ్వడం కోసమని మళ్ళీ ఆ వైర్ని ఇంకొకసారి అదే పూసలో ఉంచి మనం పంపించుకోవాలండి. సో అదే బీడ్స్లో ఉంచి ఇంకొక రౌండ్ పంపించడం వల్ల మనకి టైట్నెస్ అనేది వస్తుంది. దానికోసమే రెండు సార్లు పంపించాక మళ్ళీ ఆ రెండు వైర్లని ఒకే చోటికి తీసుకొని రావాలి. అర్థమైంది కదా మీకు. ఇక్కడ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయండి, ఇక నేను కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అదే విధంగా మీరు ఫాలో అయిపోండి. సో మరి మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. పూర్తిగా చూసారంటే తప్పకుండా మీరు ఇలాంటి రెడీమేడ్ క్రిస్టల్ ఇయర్ రింగ్ చాలా సులువుగా మీరు చేసుకోవచ్చండి. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే మీకు క్యాజువల్ డ్రెస్సెస్కి, జీన్స్కి, కుర్తీస్కి చాలా బాగుంటాయండి. మరి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళ కోసమనే నేను ఈ ఇయర్ రింగ్స్ అనేవి తయారు చేశానండి. ఇందులోనే చాలా ప్యాటర్న్స్ అనేవి కూడా మనం తయారు చేసుకోవచ్చు, ఇంకా మీకు వేరే వీడియోస్లో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ ఇయర్ రింగ్ మీకు నచ్చిందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మరి ఈ ఇయర్ రింగ్ అయితే అయిపోయింది కదండి. సో సెంటర్ ఆఫ్ ద పాయింట్ అంటే రెండు ఒకే చోటికి తీసుకురావాలని చెప్పాను కదా. సో రౌండ్గా మనము మల్టీ బీడ్స్ అనేవి వేసేసుకున్నాము. ఇప్పుడు మనము హ్యాంగింగ్ హుక్ ఉంది కదండి, దాన్ని మనము తయారు చేసుకోవాలి. అది ఎలాగంటే అక్కడ షుగర్ బీడ్స్ చూపించాను కదండి, 4 షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా గోల్డెన్వి, అవి మనము తీసుకుంటాము. సో ఆ గోల్డెన్ షుగర్ బీడ్స్ రెండు ఫస్ట్ ఇన్సర్ట్ చేసి దాని తర్వాత హుక్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ రెండు పూసలు మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. ఇలా మొత్తం తీసుకున్నాక అవన్నీ మళ్ళీ ఒక్కసారి ఆ ఎండ్ ఆఫ్ ద వైర్ని ఈ మల్టీ కలర్ బీడ్ ఉంటుంది కదండి, ఆ మల్టీ కలర్ బీడ్లోంచి లోపలికి రాణించి మళ్ళీ ఇంకొకసారి ఆ బీడ్స్ అన్నిటిలోకి ఆ వైర్ని పోనివ్వాలండి. అలా పోనివ్వడం వలన మనకి ఆ టైట్నెస్ అనేది వస్తుంది, అక్కడ ఒక లూప్ లాగా ఫామ్ అవుతుంది ఆ హుక్ కింద. సో మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు, ఆ హుక్ కింద లూప్ అనేది ఫామ్ అవుతుంది కదా. అలా లూప్ లాగా ఫామ్ అవడం కోసమే మనము ఒక్కసారి దాన్ని రిపీట్ చేస్తాము. ఇక టైట్గా చేసేసి చూస్తున్నారు కదండి, ఇక వైర్ అయితే టైట్గా అయిపోయింది, ఇక అక్కడైతే అయిపోయింది కదా వర్క్. సో అక్కడున్న వైర్స్ని మనము కిందకి తీసుకొని రావాలి. కింద మనము బీడ్స్ హ్యాంగింగ్ తయారు చేయాలి కదా, సో ఈ వైర్స్ అన్నీ సెంటర్ ఆఫ్ ది బీడ్స్లో ఉంచి తీసుకొని కింద పాయింట్ దగ్గరికి మనం తీసుకొని రావాలి. సో ఇక వైర్ అంతా కింద పాయింట్కి వచ్చాక అక్కడ మనము ఇక మిగిలిన మల్టీ కలర్ బీడ్స్ అనేవి 3 ఉన్నాయి కదండి, ఇక వాటిని కూడా మనము ఇన్సర్ట్ చేయాలి. సో అవి కూడా ఒక లూప్ లాగా ఆ 3 బీడ్స్ని మనము ఫామ్ చేసి అక్కడున్న సెంటర్ ఆఫ్ ద మల్టీ బీడ్లోంచి మనము పంపించాలండి. అంటే మనం 3 పంపిస్తాము, ఇక ఆ 3తో పాటు ఆల్రెడీ గోల్డెన్ బీడ్ మధ్యలో ఒకటి ఉంటుంది కదా, ఆ బీడ్లోంచి మనం పంపించామంటే మనకి మళ్ళీ ఒక లూప్ లాగా ఫామ్ అయిపోతుంది. అంటే మనకి ఇయర్ రింగ్ కింద హ్యాంగింగ్ కూడా రెడీ అయిపోయిందండి. సో ఇక ఆల్మోస్ట్ మనకి ఇయర్ రింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పూర్తిగా ఇలా 2 సార్లు ఇన్సర్ట్ చేశాక మనము అక్కడ నాట్ అనేది వేసుకోవాలండి. సో 2 టైమ్స్ నాట్ అనేది వేసేసుకోండి. ఇక టైట్గా నాట్ వేసుకున్నాక ఆ మిగిలిన ఎండ్ ఆఫ్ ద వైర్స్ వచ్చి బీడ్స్లోకి పంపించేసి కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం వల్ల మనకి ఈ 3 అనేది ఊడిపోకోకుండా స్ట్రాంగ్గా మనకి ఉంటుంది. సో ఇక చూసారు కదండి, ఇయర్ రింగ్ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కూడా ఈ ప్రాసెస్ ఈజీగా ఉందని అనుకుంటున్నాను. మీరు కానీ బాగా అబ్జర్వ్ చేశారంటే చాలా సులువుగా ఇయర్ రింగ్ మీరు తయారు చేసుకోవచ్చు. సో మరి మీకు కూడా నచ్చింది కదండి ఈ ఇయర్ రింగ్. మరి క్రిస్టల్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ పర్పుల్ కలర్లో మ్యాచింగ్గా మీరు మీ డ్రెస్కి మ్యాచింగ్గా ఎటువంటి క్రిస్టల్స్ అయినా మీరు తీసుకోవచ్చండి. సో ఇదే ప్యాటర్న్లో మీరు ట్రై చేసి చూడండి. ఇంకా మీకు ఏదైనా ఐడియా ఉంటే ఇంకొంచెం మీరు మీ క్రియేటివిటీని యాడ్ చేసుకొని
ఈ ఇయర్ రింగ్కి ఇంకేదైనా మెటీరియల్స్ కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చండి. ప్యాటర్న్ అయితే ఫాలో అయిపోండి, మరి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసారంటే అందమైన ఇయర్ రింగ్స్ మీరు కూడా తయారు చేసుకోవచ్చు. మరి మీకు కూడా ఈ అందమైన ఇయర్ రింగ్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మరి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.